దాంట్లో వచ్చేసి 3040 చెట్లు నాటడం జరుగుతుందన్నమాట. అంటే ఇవన్నీ ఏంటంటే బఫర్ ఏరియా, అంటే ఒకసారి 7.5 మీటర్ల బఫర్ జోన్ అనేది ఉంటుంది చుట్టుపక్కల ఆల్ సైడ్స్. సో దాంట్లో చెట్ల పెంపకం చేపట్టబడుతుంది అనమాట, మొత్తం 3040 చెట్లు పెట్టడం. అలాగే మన ఇండస్ట్రీస్ లిమిటెడ్లోకి వచ్చేటప్పటికి 3950 చెట్లు, అలాగే బెనిటా గ్రెనేట్స్కి వచ్చేటప్పటికి 3450 చెట్లు, మొత్తం వచ్చి మూడింటికి కలిపి దాదాపు 10,500 చెట్లను నాటడం జరుగుతుంది అనమాట. అంటే ఈ చెట్లు వచ్చేసి క్వారీ లీజ్ లోపల, అట్లాగే అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో అప్రోచ్ రోడ్ చుట్టుపక్కల కూడా, రోడ్ వచ్చేదానికి ఆ చుట్టుపక్కల కూడా ఈ ప్లాంటేషన్ చేయడం జరుగుతుందని మీకు మనవి చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఈ మామూలుగా మనం మైనింగ్ చేసేటప్పుడు ఈ సేఫ్టీ, ఇప్పుడు ఏమన్నా చుట్టుపక్కల పంటల మీద కానీ మనుషుల మీద కానీ పశుపక్షాల మీద కానీ ఏమైనా ప్రభావం ఉంటుందా అనేటువంటి డౌట్ ఎవరికైనా కామన్గా వస్తుంటుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం అన్నీ కూడా ఇందాక నేను చెప్పినట్టు ఈ ఎయిర్ పొల్యూషన్కి వాటర్కి కానీ అన్నీ కూడా నియమ నిబంధనల ప్రకారమే చేస్తున్నాం. ఎప్పుడైతే మనం నియమ నిబంధనలు ఖచ్చితంగా ఫాలో అవుతామో పరిసర ప్రాంతాల మీద ఎటువంటి ప్రభావం ఉండదని మనం చేసుకుంటున్నాను. అలాగే ఏంటంటే ప్రతిదానికి కూడా నిర్దేశితాలు ఉన్నాయన్నమాట, ఆ స్టాండర్డ్స్ లోపలే ఉండాలి ఎప్పుడు కూడా. అలా ఉన్నంతసేపు పరిసరాల మీద ఎటువంటి ప్రభావం ఉండదు. తర్వాత ఈ ఇప్పుడు సేఫ్టీ గురించి మనం చెప్పుకుంటే, ఇప్పుడు ఏంటంటే ఈ దీంట్లో అన్నీ కూడా ఈ మైనింగ్ ప్రక్రియ అంతా కూడా బ్లాస్టింగ్లో కానీ వీటన్నిట్లో కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ అనేవాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా ఫాలో అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఇవన్నీ ఫాలో అవుతామో సో సేఫ్టీ పరంగా కూడా ఎటువంటి ప్రభావం కూడా ఉండదన్నమాట మీకు. అలాగే రెగ్యులర్గా ఈ ఎంప్లాయీస్కి కానివ్వండి, పరిసర ప్రాంత గ్రామాల్లో కానీ రెగ్యులర్గా పీరియాడిక్ హెల్త్ చెకప్స్ కూడా చేయడం జరుగుతుంది. సో చేసి వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయనేది కూడా రెగ్యులర్గా టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే వాటర్ క్వాలిటీ చుట్టుపక్కల ఎలా ఉంది, మైనింగ్ ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా, అట్లాగే వాయు పరిసరాలు ఎలా ఉన్నాయి, ఇవన్నిటికీ కూడా ఒక రికార్డ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఏదైనా అనుకోని పరిస్థితులు ఏదైనా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా అది మనం కనుక్కునేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో బట్ దీంట్లో ఏంటంటే ఈ